హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టేక్ యూ. ఫ్రెండ్స్, వీడియో తమిళలో చూసినట్టు ఈ వీడియోలో నేను మన ఫోన్ పోగొట్టుకుంటే మనం ఏం చేయాలి, దాంతోపాటు ఏం చేయకూడదు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్లీ ఏం చేయాలి అనే దాని గురించి నేను ఒక 4 ఇయర్స్ బ్యాకే వీడియో చేశాను. సో ఆ వీడియోలో 4 ఇయర్స్ బ్యాక్ కాబట్టి కొంచెం క్లారిటీ అనేది మిస్ అయిందని చెప్పేసుకోవచ్చు. ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. ఎస్పెషల్లీ ఈ వీడియోలోనే మీకు చెప్పదలుచుకునేది ఐఫోన్ గురించి. అందుకోసం చేతిలో ఐఫోన్ పట్టుకున్నాను, ఐఫోన్ షో ఆఫ్ కోసం కాదు. సో మొత్తానికి మనం ఆండ్రాయిడ్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే, మీరు మీ ఫోన్ పోగొట్టుకున్నారనుకోండి, ఎవరికైతే ఆ ఫోన్ దొరుకుతుందో వాళ్ళు సింపుల్గా దాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసేసి వాడుకుంటారు. అలా ఒకవేళ ఆ మొబైల్ అనేది ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయిందనుకోండి, అటువంటప్పుడు ఆ మొబైల్ని మనం దొరకబట్టడం సాధ్యం కాదు. దాని గురించి మీరు మర్చిపోండి. ఇక జనరల్గా మనం ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఏం వింటూ ఉంటామంటే, ఐఫోన్ వేరే వాళ్ళకు దొరికినా సరే ఆ మొబైల్ అనేది వాళ్ళకి పనిచేయదు, వాళ్ళు తిరిగి మనకి ఇచ్చేయాల్సిందే అని చెప్పేసి మీలో చాలామంది వినే ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే, దీనిలో మన ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే దీనిలోకి లాగిన్ అవ్వగలుగుతారు ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళకు. కాకపోతే ఇది అన్ని వేళల కరెక్ట్ కాదు. అది అన్ని వేళల ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నాను అనేది నేను ఈ వీడియోలో ముందు ముందు చెప్తాను. ఫస్ట్ మన ఆండ్రాయిడ్ ఫోన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మన ఆండ్రాయిడ్ ఫోన్ పోగొట్టుకుంటే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే, గూగుల్ ఓపెన్ చేసి అందులో ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఫస్ట్ ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీ మొబైల్లో ఏ ఈమెయిల్ ఐడి తోటైతే మీరు లాగిన్ అయి ఉంటారు, అంటే జీమెయిల్ లేదా గూగుల్ ప్లే స్టోర్లో లాగిన్ అవ్వడానికి ఒక ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకుంటారు కదా, అదే ఈమెయిల్ ఐడి తోటి మీ దగ్గర వేరే కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో, లేదా మీ దగ్గర వేరే మీ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన మొబైల్ ఉంటే ఆ మొబైల్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఆ మొబైల్ సంబంధించిన లొకేషన్ చూపిస్తే, దాంతోపాటే ఆ మొబైల్ ఎంత బ్యాటరీ బ్యాకప్ ఉన్నది చూపిస్తుంది. దాంతోపాటు ఒకవేళ మీరు పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ చేయాలి అంటే, చాలామంది ఐఎంఈ నెంబర్లు పోగొట్టుకుంటూ ఉంటారు కదా, సో ఆ ఐఎంఈ నెంబర్ కూడా పైన మీకు ఎక్లమేషన్ మార్క్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీ మొబైల్ యొక్క ఐఎంఈ నెంబర్ కూడా దొరుకుద్ది. సో దాన్ని యూజ్ చేసి మీరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయవచ్చు. సో ఆ విషయం మనం పక్కబెట్టినట్టయితే, ఈ మొబైల్ గనక ఆన్ అయి ఉండి దానిలో ఇంటర్నెట్ ఆన్ అయి ఉండి దానిలో సేమ్ మీ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయి ఉంటే అటువంటప్పుడు ఈ మెథడ్ అనేది పనిచేస్తా అన్నట్టు. కొన్నిసార్లు ఈ మెథడ్ని మీరు ఎప్పుడు యూజ్ చేయవచ్చు అంటే, మీ ఇంట్లోనే మీరు మొబైల్ ఎక్కడో పెట్టి మర్చిపోతారు, కాకపోతే ఆ మొబైల్ అస్సలు దొరకట్లేదు అనుకోండి, అటువంటప్పుడు కూడా మీరు ఈ స్టెప్స్ని ఫాలో అవ్వచ్చు. దానికోసం మీరు చేయాల్సింది, నేను ఇంతకుముందు గూగుల్ ఓపెన్ చేసి ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేసి ఆ మొబైల్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే లాగిన్ అయి ఉన్నారో అదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ కూడా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ప్లే సౌండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు ప్రెస్ చేసిన వెంటనే ఆ మొబైల్ అనేది రింగ్ అవడం స్టార్ట్ అవుద్ది. అయితే మీరు చాలామందికి ఇంకొక డౌట్ రావచ్చు, ఆ మొబైల్ సైలెన్స్లో ఉంటే, అంటే సైలెన్స్లో ఉన్నా కూడా మొబైల్ అనేది రింగ్ అవుద్ది, ఇదే దీని యొక్క బ్యూటీ అని చెప్పేసుకోవచ్చు. నేను ఇంతసేపు చెప్పింది మీరు ఇంట్లో మొబైల్ పోగొట్టుకుంటే, అలా కాకుండా చాలామంది బయట మొబైల్ పోగొట్టుకుంటారు సరే. సో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆ మొబైల్ మర్చిపోండి, ఇక మీకు దొరికే ఛాన్సెస్ లేవు. కాకపోతే ఇక మీ తృప్తి కోసం మీరు ట్రై చేయొచ్చు. ఏంటి అని అంటే, ఆ మొబైల్ అనేది ఎక్కడైనా పడిపోయి ఉంది, దాన్ని ఇంతవరకు ఎవరు చూడలేదు అనుకున్నప్పుడు, మీకు ఆ మొబైల్ యొక్క లొకేషన్ అనేది ఫైండ్ మై ఫోన్ అని చెప్పేసి సెట్ చేశారు చూసారు, అక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి లాగిన్ అయ్యారు చూసారు, అక్కడ మీకు మ్యాప్ కనిపిస్తుంది, ఆ మ్యాప్ ద్వారా మీరు ట్రేస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎవరికి ఆ మొబైల్ దొరకకపోతే. దొరికిన వ్యక్తి మంచోడు అయింది అనుకోండి, సో అటువంటప్పుడు ఆ వ్యక్తి మీకు కాల్ చేయాలనుకోండి, సో అటువంటప్పుడు మీరు ఒక పని చేయొచ్చు, డిస్ప్లే మెసేజ్ అని చెప్పేసి అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి అక్కడ ప్లీజ్ గివ్ మై మొబైల్ అని చెప్పేసో, లేకపోతే ఎవరికైతే ఆ మొబైల్ దొరుకుద్దో అతనికి మీ మీద బాగా ప్రేమ వచ్చే విధంగా ఒక సినిమా డైలాగ్ పెట్టి దాని తర్వాత కింద మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు మెసేజ్ సెండ్ చేస్తే, ఆ మెసేజ్ అనేది ఎవరికైతే ఆ మొబైల్ దొరికిందో వాళ్ళ స్క్రీన్ మీద డిస్ప్లే అవుద్ది. ఒకవేళ అతను మంచోడు అయితే మీకు ఆ మొబైల్ తీసుకొచ్చి ఇస్తాడు, లేకపోతే రీసెట్ చేస్తాడు. ఈ నెక్స్ట్ మీరు ఒక డెసిషన్కి వచ్చేసారనుకోండి, ఆ పోయిన మొబైల్ మీకు దొరకదు, దొరికే ఛాన్సెస్ లేదు అని అనుకున్నప్పుడు, ఆ మొబైల్లో మీ పర్సనల్ ఫోటోస్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు, మీరు ఆ మొబైల్ని ఎరేజ్ కూడా చేయొచ్చు అన్నట్టు. ఆ మొబైల్ మొత్తాన్ని మీరు ఆ మొబైల్ ఉండే డేటా మొత్తాన్ని ఎరేజ్ కూడా చేయొచ్చు. దానికోసం కూడా ఇక్కడ ఎరేజ్ నావ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీరు మీ మొబైల్లో ఉండే డేటా మొత్తాన్ని ఎరేజ్ చేయొచ్చు. ఈ పాటికి చాలామందికి ఈ విషయాలు తెలిసే ఉంటాయి, తెలియని వాళ్ళ కోసం అయితే ఇంతసేపు ఈ ఆండ్రాయిడ్ గురించి చెప్పాను. దాంతోపాటు చాలామంది ఇంకొక విషయం అడగవచ్చు, ఐఎంఈ నెంబర్తో ట్రేస్ చేయొచ్చు కదా అని అంటే, ఆండ్రాయిడ్ మొబైల్ ఐఎంఈ నెంబర్ చేంజ్ చేయడం చాలా సింపుల్, దానికి చాలా రకాల సాఫ్ట్వేర్ దొరుకుతాయి. ఎవరికైతే ఆ మొబైల్ దొరికిందో అతనికి నాలెడ్జ్ ఉందనుకోండి, ఐఎంఈ నెంబర్ చేంజ్ చేయవచ్చు అనే నాలెడ్జ్ ఉంటే అతను చేంజ్ చేసుకుంటాడు. లేదా ఇక మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటి అంటే, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసి మీ మొబైల్ ఎక్కడ పోగొట్టుకున్నారు, దాంతోపాటే ఒకవేళ ఐఎంఈ నెంబర్ ఉంటే ఆల్రెడీ మీకు ఇక్కడ కనిపిస్తాయని చెప్పాను కదా స్క్రీన్ మీద, అదే మనం ఫైండ్ మై డివైస్లోకి వెళ్ళిన తర్వాత ఐఎంఈ నెంబర్ కనిపిస్తుంది, ఆ ఐఎంఈ నెంబర్తో సహా మీరు ఆ మొబైల్ని ఎలా పోగొట్టుకున్నారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇస్తే, ఆ మొబైల్ అనేది దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా ఇక మీ అదృష్టం బాగుంటుంది. నేను నన్ను అడిగితే మాత్రం మర్చిపోండి. అదే మీరు ఐఫోన్ పోగొట్టుకున్నారనుకోండి, సో దానికోసం కూడా దాదాపుగా ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీరు గూగుల్ ఓపెన్ చేసేసి ఫైండ్ మై లాస్ట్ ఐఫోన్ అని చెప్పేసి, లేకపోతే ఫైండ్ మై ఐఫోన్ అని సెర్చ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఒక లింక్ వస్తుంది ఐక్లౌడ్కి సంబంధించి, దాన్ని క్లిక్ చేసి మీరు ఐఫోన్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే లేదా ఏ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతారో దాన్నే అక్కడ టైప్ చేసేస్తే మీకు డైరెక్ట్ ఈ మొబైల్ అనేది
ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ అయితే చూపిస్తుంది. దాంతోపాటే మీరు ఆ మొబైల్కి రింగ్ చేయాలనుకోండి, ప్లే సౌండ్ అంటే ఆ మొబైల్ అనేది రింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే ఆండ్రాయిడ్తో పోల్చుకున్నట్టయితే ఐఫోన్లో ఒక సూపర్ ఫీచర్ ఉంటుంది, మీరు ఒకవేళ ఫోన్ పోగొట్టుకుంటే. అదేంటి అంటే లాస్ట్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీ ఐఫోన్ పోయిన తర్వాత ఎవరికైతే ఈ మొబైల్ దొరికిందో వాళ్ళు ఈ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయలేదు లేదా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశారనుకోండి, సో అప్పుడు ఈ లాస్ట్ ఫోన్ ఆప్షన్ ఏం చేస్తాయంటే మీరు పోగొట్టుకున్న మొబైల్లో ఆటోమేటిక్ బ్లూటూత్ ఆన్ చేస్తుంది, తర్వాత మొబైల్లో డాటా ఉంటే డాటా ఆన్ చేసేస్తుంది, వైఫై ఆన్ చేస్తుంది. సో ఇలా ఆ మొబైల్లో మొబైల్ని ఫైండ్ చేయడానికి ఏమేమైతే ఆప్షన్స్ కావాలో వాటన్నిటిని ఆన్ చేయడంతో పాటు పక్కకి ఇంకెక్కడైనా ఐఫోన్ ఉందనుకోండి, ఆ ఐఫోన్కి ఆటోమేటిక్ మెసేజ్ వెళ్ళిపోద్ది, నేను కిడ్నాప్ అయ్యాను, ఐఎమ్ కిడ్నాప్డ్ అని చెప్పేసి ఆ మెసేజ్ అనేది వేరే వాళ్ళ ఐఫోన్కి వెళ్ళిపోద్ది. సో అలా వాళ్ళ నుంచి మీరు పోగొట్టుకున్న ఐఫోన్ని ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి తెలిసిపోద్ది ఆ మొబైల్ అనేది ఇక్కడే ఎవరో దొంగతనం చేసిన మొబైలో లేకపోతే వాళ్ళ మొబైల్ కాదు అయినా కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అవతల వాళ్ళకి తెలిసిపోద్ది. కాకపోతే ఇక్కడ ఎవరికైతే ఈ మెసేజ్ పంపించబడుద్దో వాళ్ళని మొత్తం అనానిమస్ గుంచేస్తా అన్నట్టు, అంటే వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకుండా మనం పోగొట్టుకున్న ఈ ఐఫోన్ని దొరకబట్టవచ్చు. లేదు ఇక నాకు ఐఫోన్ అనేది దొరకదు అని అనుకున్నప్పుడు ఇక మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎరేజ్ నవ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఐఫోన్లో ఉండే డేటా మొత్తం ఎరేజ్ అయిపోద్ది. అది ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను ఐఫోన్ పోతే ఏమేమి స్టెప్స్ చేయాలి అని చెప్పాను కదా, అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, వేరే వాళ్లకు నా ఐఫోన్ దొరికినా సరే వాళ్ళు నా ఐఫోన్ యూస్ చేయాలి అంటే నా యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి కదా, మరి దాన్ని వాళ్ళు ఎలా సంపాదిస్తారు అంటే దానికోసం కూడా ఇప్పుడు మధ్య ఒక టెక్నిక్ అనేది వచ్చింది. రీసెంట్గానే ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, వేదాంతు అని చెప్పేసి ఒక అతను అతని మొబైల్ ఫోన్ని పోగొట్టుకున్నాడు. సో అలా మొబైల్ పోగొట్టుకున్న తర్వాత అది అందరు చేసిన పనే, ఫైండ్ మై ఫోన్లోకి వెళ్ళేసి దాని లొకేషన్ని ట్రేస్ చేయడానికి ట్రై చేసినా కూడా అది దొరకలేదు, అప్పటికే ఆ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అతనికి తెలిసిన మార్గం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వడం, కాబట్టి వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చేసాడు. అయితే అలా అతను ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు అతనికి సంబంధించిన ఈమెయిల్ ఐడి లేదా అతని యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటేనే కదా దొంగలు ఆ మొబైల్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో అతను ఏమనుకుంటాడంటే అలా ఆ మొబైల్ అనేది ఆన్ అయినప్పుడు నా మొబైల్ దొరుకుతుందిలే అని చెప్పేసి కొంచెం నమ్మకం ఉండే. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, ఇతను మొబైల్ పోగొట్టుకున్న తర్వాత ఆ దొంగలు ఈ మొబైల్లో ఉండే సిమ్ కార్డ్ని అతను బ్లాక్ చేయక ముందే ఆ సిమ్ కార్డ్ని బయటకు తీసి ఆ మొబైల్ నెంబర్ని కనుక్కున్నారు అన్నట్టు. సో అలా ఆ మొబైల్ నెంబర్ని ఆ దొంగలు తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ఇతను ఈ సిమ్ని బ్లాక్ చేశాడు కాబట్టి ఎలాగో వాళ్ళ దగ్గర ఉండే సిమ్ పనిచేయదు, కాకపోతే వాళ్ళకు అతని మొబైల్ నెంబర్ తెలిసింది. సో అతను ఆ సిమ్ని బ్లాక్ చేసిన తర్వాత అతని నెంబర్కే వాళ్ళు ఏం చేశారు, ఒక డమ్మీ మెసేజ్ పంపించారు, ఒక ఫిషింగ్ మెయిల్ పంపించారు. ఏమని అంటే మీ మొబైల్ ఫోన్ యొక్క లొకేషన్ అనేది ట్రేస్ అయిపోయింది అని చెప్పేసి ఒక ఫిషింగ్ లింక్ అతనికి పంపించడం జరిగింది. సో ఆ ఫిషింగ్ లింక్ అతను క్లిక్ చేస్తే సేమ్ యాపిల్ వెబ్సైట్ ఎలాగైతే ఓపెన్ అవుతుందో సో అలానే ఓపెన్ అయింది. అక్కడ అతని యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది. సో ఇతను ఏం చేశాడంటే నా మొబైల్ దొరుకుతుంది కదా అని చెప్పేసి ఆశతోటి అతని యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే ఆ వెబ్సైట్ అనేది డమ్మీ అని అతను తెలిసిపోయింది. కాకపోతే అప్పటికే ఇతని యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఆ హ్యాకర్స్ దగ్గరికి లేదా ఎవరైతే ఆ మొబైల్ దొంగతనం చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఆ మొబైల్లోకి లాగిన్ అయిపోవడం జరిగిపోయింది. దాంతోపాటే ఇక్కడైతను ఒక మోడ్ని ఆన్ చేశాడు చూసాడా లాస్ట్ మోడ్ అని చెప్పేసి ఆ లాస్ట్ మోడ్ని కూడా ఆఫ్ చేసేసారు, దాని తర్వాత అంతేగా. సో అలా మీరు కూడా ఎప్పుడైనా ఒక మొబైల్ని పోగొట్టుకున్నారు, ఎస్పెషల్లీ ఐఫోన్ పోయినప్పుడు మీకు ఎక్కడి నుంచి అయినా సరే అంటే ఆల్రెడీ దానిలో మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ మొబైల్ నెంబర్ని చాలామంది బ్లాక్ చేసేస్తారు. సో అలా బ్లాక్ చేసిన నెంబర్కి ఎప్పుడైనా సరే ఇలా మీ ఫోన్ దొరికింది అని చెప్పేసి మెసేజ్ వచ్చింది అనుకోండి, సో అటువంటిప్పుడు దాన్ని బ్లైండ్గా క్లిక్ చేయకండి, అక్కడ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్లు ఇవ్వకండి. అది ఒక నిజమైన వెబ్సైటా అబద్ధం వెబ్సైట్ అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్లు ఇవ్వండి. నిజమైన వెబ్సైటా అబద్ధం వెబ్సైట్ అనేది తెలుసుకోవడానికి పైన మనకు యూఆర్ఎల్ చూస్తే సరిపోద్ది. సో యూఆర్ఎల్ అంటే వెబ్సైట్ అడ్రస్ అన్నట్టు. సో ఆ వెబ్సైట్ అడ్రస్ అనేది ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే కనిపిస్తుంది, మీ మొబైల్కి వచ్చిన వెబ్సైట్ దాని తర్వాత ఈ యాపిల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ రెండు సేమ్ ఉంటే అప్పుడు దానిలోకి లాగిన్ అవ్వచ్చు. ఇంకొంతమంది ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటాడు, అతను మొబైల్ ఏం చేసుకుంటాడు లేదు తిరిగి నాకు ఇస్తాడని అనుకుంటూ ఉంటారు. కాకపోతే చాలామంది మొబైల్ దొరికిన వాళ్ళు ఏం చేస్తారంటే షో అప్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంటారు అనుకోండి, లేదా కొంతమంది తీసుకెళ్లి దానిలో ఉండే పార్ట్స్ని తీసి అమ్ముకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఎవరైతే మొబైల్ పోగొట్టుకుంటారో వాళ్ళకి నేను ఇవ్వదలుచుకున్న ఇంకొక అలర్ట్ ఏంటి అంటే చాలామంది మొబైల్ పోగొట్టుకున్న వెంటనే ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు. గూగుల్లోకి వెళ్ళేసి ఫైండ్ మై డివైస్ అని టైప్ చేసేసి అక్కడ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసి సెర్చ్ చేయడం ట్రై చేస్తూ ఉంటారు. అలా కూడా దొరకకపోతే గూగుల్లోనే ఇంకా కొన్ని వెబ్సైట్ని వెతుకుతూ ఉంటారు అన్నట్టు, ఇంకా ఏమైనా సొల్యూషన్ ఉందా అనేది తెలుసుకోవడానికి. అక్కడ వాళ్ళకి కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కనిపిస్తాయి. ఆ వెబ్సైట్ ఏం క్లెయిమ్ చేస్తాయంటే మీరు పోగొట్టుకున్న మొబైల్ని మేము ఇప్పిస్తాం, కాకపోతే దానికోసం మీరు మా సాఫ్ట్వేర్ని కొనుక్కోవాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ని మీతో కొనిపిస్తారు,
అక్కడ మీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు కూడా మోసం చేస్తారన్నట్టు. అయితే లాస్ట్కి నేను ఫైనల్గా చెప్పదలుచుకునేది ఏంటి అంటే, ఒకవేళ మీరు మీ మొబైల్ పోగొట్టుకున్నారనుకోండి, ఈ ఫైండ్ మై డివైస్ యూజ్ చేసేసి మొబైల్ని వెతకండి, దాని తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఇక అలా కూడా దొరకకపోతే ఆ మొబైల్ గురించి మర్చిపోండి తప్పిస్తే. దానికోసం అడ్డమైన సాఫ్ట్వేర్లు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి లాస్ అవ్వడానికి అయితే ట్రై చేయకండి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో, మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ.